హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్గా ఉన్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా హుషారుగా ఉన్నావు. అంటే ఈ షూర్, క్యారెక్టర్ డిఫరెంట్, నిజంగా ఇంతకుముందు సినిమాలు చేసిన దానికంటే కొంచెం చాలా యాక్టివ్గా, దీనికోసం స్పెషల్ కేర్ తీసుకుని కూడా చేయడం జరిగింది. అన్న ఇలాంటి కేర్ తీసుకుని చేయడం జరిగింది ఈ సినిమా. అఫ్కోర్స్. నాకు ఈ మూవీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, కథ చెప్పినప్పుడు, క్యారెక్టర్ విన్నప్పుడు ఒక కాన్షియస్నెస్ అయితే వచ్చింది. బికాజ్ ఒక పోలీస్ రోల్ స్క్రీన్లో చేస్తున్నప్పుడు యాక్టింగే చేస్తున్నాము, కానీ అది నిజమని ఆడియన్స్కి కన్వే చేయాలి. అప్పుడే ఈ స్క్రిప్ట్కి అది యూజ్ అవుతుంది. బికాజ్ ట్రైలర్లో చూసినట్టే 16 గర్ల్స్ కిడ్నాప్ అని మనం ఆల్రెడీ చెప్తున్నాం. సో ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే నేను నందిత అక్కడ ఉండకూడదు, ఆధ్యాగా ఉండాలి. సో అనిల్ గారు ఆ సీరియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఇలా ఉంటుంది, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్. దెన్ అశ్విన్ చూసిన అర్థమైపోయింది, ఇద్దరు చాలా ట్రావెల్ చేశారు అండ్ యూ వాజ్ వర్కింగ్ సో హార్డ్ ఫిజికలీ మెంటలీ. సో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంత వర్కౌట్ కానీ, డయట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ తయారీ ఉండేది. నిజంగా అది ఫుల్ క్రెడిట్ అనిల్ గారికే పోతుంది. ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టెల్ యూ వర్క్ హార్డ్ యూనో, ఇలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండే డైలాగ్ ఇలాగే చెప్పాలి అనేది. సో ఐ లర్న్ అ లాట్ యాక్టింగ్ వైజ్ కూడా, నేను చాలా పర్ఫెక్షన్ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. మామూలుగా చాలామంది హీరోయిన్ అయినప్పుడు రకరకాల సినిమాలు చేస్తూ ఉంటారు, కానీ నీకు ఎక్కువ హారర్ థ్రిల్లర్ ఈ జోనర్ సబ్జెక్టుని ఎంచుకునే కేవలం చేస్తున్నావు అనిపిస్తుంది ఈ సినిమాలు చూస్తుంటే, ఎందుకలా? అంటే నీకు బాగా ఇష్టమా? నాకు ఇష్టం అని చెప్పకుండా అది నేను సెలెక్ట్ చేయట్లేదు, డైరెక్టర్స్ యూనో ప్రొడ్యూసర్స్ నన్ను సెలెక్ట్ చేస్తున్నారు అండ్ ఐమ్ హ్యాపీ. యూనో ఎవ్రీ వన్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక డిఫరెంట్గా తీసుకుంటారు అంటారు కదా, ఐ ఫీల్ రియలీ హ్యాపీ బై లిజనింగ్ దాట్. రెగ్యులర్ రోల్ కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ సినిమాకి నేను ప్రీ ప్రొడక్షన్ చేస్తారు కదా, అట్లా షూటింగ్ వెళ్లే ముందు నేను ఆ క్యారెక్టర్ కోసం వర్క్ చేస్తాను. అండ్ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి నాకు, ఐఎమ్ జస్ట్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్స్, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ ట్రయింగ్ టు జస్టిఫై ద రోల్, అంతే. ఎక్కువ మీరు చెప్పినట్టు ఏమీ ఆలోచించట్లేదు. సినిమాలో బాగా కష్టపడి చేసిన వాళ్ళకి దర్శకులు కానీ హీరోలు కానీ వీళ్ళందరికీ ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, కార్ గిఫ్ట్ ఇవన్నీ ఇస్తుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ స్పెషల్గా మీ మెడలో కనిపిస్తున్న డైమండ్ నెక్లెస్ అనుకుంటా, ఏంటో స్పెషల్గా కనిపిస్తుంది, అది మీ ఫోటో ఇచ్చిన గిఫ్టా? వేరు గారు నాకు మాకు చెప్పకుండా ఇచ్చారంటే అమ్మాయికి, మీరు ఉన్నారంటే ఆయన అక్కడికి సురేష్ అన్న అడిగాడు, అది నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ శ్రీధర్ గారు అది ఇచ్చినా దాని పబ్లిసిటీ కోసం ఇస్తారు, మళ్ళీ అమ్మటే ఆ కారు దిగంగానే తీసేసి లోన్ పెడతారు. ఆయన ఇక్కడ వేసుకుంటే వాళ్ళ బ్రాండు వాళ్ళు ఇది కోసం పెడతారు. అన్ను క్యారెక్టర్కి నిజంగా నేను నందిత చాలా స్ట్రిక్ట్గా మేకప్ వేసుకున్న తర్వాత చెక్కు కూడా అంతే గట్టిగా అడిగేది, మామూలు మేకప్ తీసినాక పర్లేదు సార్ అనేది కానీ.